Hello friends, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను కొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. దోశ పిండి లేదా ఇడ్లీ పిండి పుల్లగా ఉన్నప్పుడు పులుపుని ఏ విధంగా తగ్గించాలో, అలానే పప్పుని కుక్కర్లో ఉడికించేటప్పుడు బయటికి రాకుండా ఏ విధంగా వండాలో, ఈ సమ్మర్లో పప్పుని ఒకరోజు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఎలా ఉంచాలో, ఇంకా మరెన్నో కొత్త టిప్స్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దోశ పిండి లేదా ఇడ్లీ పిండి పుల్లగా ఉన్నప్పుడు ఫస్ట్ పిండిలో పసుపుని జీలకర్ణ వేసి దోశలా ట్రై చేయండి. అలా కూడా పులుపు తగ్గకపోతే ఈ విధంగా ఉప్మాని దోశ మీద వేసుకొని స్ప్రెడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే పులుపు లేకుండా మనం దోశని ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉప్మా లేకుండా దోశ అనేది పుల్లగా లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఫస్ట్ దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ మీద మీ దగ్గర అవైలబుల్గా ఉన్న స్పైసీ చట్నీని ఈ విధంగా దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఎర్రగా కాలిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే పులుపు అనేది ఉండదు. లేదు అనుకుంటే దీని మీద మళ్ళీ మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఉప్మాని వేసుకొని ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకున్నా కానీ పులుపు అనేది ఉండదన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీటిలో మీకు ఏ టిప్ నచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్స్కి సగం టైం అనేది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో దానికోసం మనం ఈ విధంగా ఒకేసారి 5 నుంచి 6 పట్టుకొని ఎడ్జెస్ని అటు ఇటు కట్ చేసి ట్రై చేస్తే వెజిటబుల్స్ అనేవి ఈజీగా మనం కట్ చేసుకుంటాము. టైము సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఈ సింపుల్ టిప్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే ప్రాసెస్లో అన్ని వెజిటబుల్స్ని కట్ చేయకపోయినా సరే కొన్ని వెజిటబుల్స్ని మనం కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని టైంని సేవ్ చేసుకోవచ్చు. దోశ ప్యాన్ మీద దోశలు రావడం కోసం ఉల్లిపాయని కానీ లేకపోతే బంగాళాదుంపను కానీ ఈ విధంగా అప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆనియన్ని పూర్తిగా వేస్ట్ చేయకుండా మామూలుగా ఆనియన్ కోసేటప్పుడు ఈ విధంగా ఎడ్జెస్లో కోయకుండా ఈ విధంగా 1/4 వంతు కోసి దోశ ప్యాన్ మీద ఆనియన్ని అప్లై చేస్తే మనకి ఆనియన్ అనేది వేస్ట్ అవ్వదు, దోశ ప్యాన్ మీద దోశ అనేది కూడా చాలా బాగా వస్తుంది. దోశ ప్యాన్ మీద ఫస్ట్ ఈ విధంగా వాటర్ని జల్లి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్ని దోశ ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశలు వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆనియన్ని వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఎలా ఉందో ఒకసారి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో వెల్లుల్లిగడ్డలు అనేవి చూడడానికి ఫ్రెష్గా ఉన్నా లోపల ఓపెన్ చేస్తే ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఎండిపోయిన వాటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మనకి ఫ్రెష్గా ఉండదు. అలాంటప్పుడు ఈ వెల్లుల్లిగడ్డలు పారేయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ దాని మీద ఉన్న స్కిన్ని తీసేసి ఏవైతే ఫ్రెష్గా లేవో వాటిని ఒక బౌల్లోకి సపరేట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇవన్నీ ఫ్రెష్గా లేవన్నమాట. వీటిని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పారేయకుండా వీటితో మనం వెల్లుల్లి చట్నీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. గార్లిక్ చట్నీ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి. బ్రింజాల్ ఫ్రై రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి. ఈ సమ్మర్లో గార్లిక్ అనేవి ఎండిపోతే ఒకసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా వేస్ట్గా ఉన్న వాటితో కూడా మనం ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ టిప్, కుక్కర్లో పప్పును ఉడికించేటప్పుడు కుక్కర్ పైభాగాన పప్పు అంతా వచ్చేసి కుక్కర్ మొత్తం పాడైపోతుందన్నమాట. దానికోసం కుక్కర్లో పప్పును తీసుకొని ఈ విధంగా వాటర్ తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఈ మూత పైభాగాన్ని కూడా ఈ విధంగా ఆయిల్ని మొత్తంని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ కట్ని పెట్టుకొని గ్యాస్ కట్ మీద కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసి కుక్కర్ మూతని పెట్టి ఈ విధంగా పైభాగాన్ని కూడా ఆయిల్ రాసి విజిల్ పెట్టకుండా 1 or 2 మినిట్స్ ఉంచాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయిని పెడితే మనకి ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్స్ లాగా వస్తాయి, అలానే సెగలాగా లైట్గా తగులుతుంది అన్నమాట. అప్పుడు విజిల్ని పెట్టుకోవాలి. విజిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఫాలో అయితే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. చూడండి, బయటికి కూడా వాటర్ అనేవి రావట్లేదు అన్నమాట, పప్పు కూడా బయటికి పోవట్లేదు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చక్కగా మనం పప్పుని ఉడికించుకోవచ్చు. పప్పును ఉడికించేటప్పుడు వాటర్ ఎక్కువగా పోయకుండా అనుకనుగ్గా అంటే మునిగేంత వరకే పోయాలి. అలానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
అలానే విజిల్ని వెంటనే పెట్టకుండా 1 or 2 మినిట్స్ తర్వాత పైకి కొంచెం గాలి తగిలినప్పుడు పెట్టుకుంటే బయటికి రాదన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి విజిల్ మాత్రం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చుట్టుపక్కల మనకి పప్పు అనేది లేనే లేదు. చూడండి ఎంత క్లియర్గా ఉందన్నమాట. అలానే లోపల భాగంలో కూడా పప్పు అంటుకోకుండా చాలా క్లియర్గా ఉంది, ఎందుకంటే లోపల మొత్తం ఆయిల్ రాసాం కదా. అలానే పప్పు కూడా చాలా చక్కగా ఉడికింది. ఈ కుక్కర్ టిప్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్, పప్పు వండేటప్పుడు ఈ వేసవికాలంలో పప్పు అనేది పూర్తిగా రోజంతా నిల్వ ఉండదు అన్నమాట, ఫ్రిడ్జ్లో పెడితేనే ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పే టిప్తో పప్పుని ఫ్రిడ్జ్లో ఉంచకుండా మార్నింగ్ నుంచి మనం నైట్ తినేంత వరకు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అన్నమాట. దానికోసం ఇక్కడ ముందుగా మనం పప్పులో కొంచెం చింతపండు ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరమాత వేసుకున్న తర్వాత పప్పు గట్టిగా ఉందనుకుంటే పప్పులో వేడి నీళ్లు పోయాలి, అంటే బాగా మరిగే నీళ్లు పోయాలన్నమాట. కూల్ వాటర్ అసలు పోయకూడదు, దానివల్ల పప్పు అనేది నిల్వ ఉండదు అన్నమాట. పోసిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆపకుండా బాగా దీన్ని మరగనివ్వాలి, అంటే ఉడకనివ్వాలన్నమాట. ఏ విధంగా అంటే ఈ విధంగా బబుల్స్ రావాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా పూర్తిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలి, ప్రతిసారి కాకుండా 1 or 2 టైమ్స్ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా మరగాలన్నమాట. ఉడికిన తర్వాత ఫైనల్గా మనకి పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈ విధంగా పైకి ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఈ పప్పు 2 పూట్ల ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ మార్నింగ్ ఎంతవరకు కావాలో అంతవరకు, ఈవినింగ్ ఎంతవరకు కావాలో అంతవరకు సెపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఈవినింగ్ వరకు మనం బౌల్లోకి తీసుకొని ఈ పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని పెట్టుకుంటే మనకి ఈవినింగ్ దాకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. దీన్ని కదిలించకూడదు, అలానే వేడి మీద మాత్రం మూత పెట్టకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పప్పు టిప్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టిప్, మనం మటన్ ఫ్రైని కానీ లేకపోతే చికెన్ ఫ్రైని కానీ చేస్తూ ఉంటాము. చేసిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా మిగిలిపోతే అది వేస్ట్గా అలా అయిపోతుంది అన్నమాట. వేస్ట్గా ఉండకుండా ఉండడం కోసం మనం ముందు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంట్లో కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మనం 2 రకాలుగా చేస్తాము, కర్రీగా చేస్తాం అలానే ఫ్రైగా చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, మటన్ ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఆయిల్ని ఏం చేయాలంటే కర్రీకి యూజ్ చేయాలన్నమాట. ఈ విధంగా కర్రీలో ఈ ఆయిల్ మొత్తాన్ని యూజ్ చేసి కర్రీ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు, అలానే కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమ్మర్ సీజన్లో చాలామంది నిలవ పచ్చలు పడుతూ ఉంటారు కదా, కానీ దాంట్లో కల్లుపు బదులు నార్మల్ సాల్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ సాల్ట్ వల్ల నిలవ పచ్చడి అంత టేస్ట్ ఉండదు, కాబట్టి నార్మల్ సాల్ట్ని యూజ్ చేయకుండా ఈ విధంగా కల్లుప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పచ్చల్లో కలుపుకోవడం వల్ల నిలవ పచ్చడి టేస్ట్ ఉండడమే కాదు, మిక్సీ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా తయారవుతాయి అన్నమాట. ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇప్పుడు చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ అనేది బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.